हेलो एवरीवन, वेलकम टू यस आर ट्यूटोरियल। फ्रेंड्स, वीडियो मन न्यूज़ पेपर लो पब्लिश इंपॉर्टेंट अपडेट्स वीडियो लो तेलुसुकुंदाम। फर्स्ट अपडेट, गुरुकुल कोलुगुलु 2205 1718 उद्योगालु महिलालके नोटिफिकेशन जारी चेसिना ट्रिब दरखास्तुलकु मे 24 वरकु गडुवु अंटू इच्चारु। फ्रेंड्स, आंध्रप्रदेश इंका तेलंगाणा राष्ट्रालो कॉम्पिटिटिव एग्जाम्स को प्रिपेयर अवुतुन्न अभ्यर्थुलकु चाला इंपॉर्टेंट अयिन लास्ट 2 इयर्स की संबंधिंचिन मंथ्ली वाइज गा मंथ्ली करंट अफेयर्स पीडीएफ लिंक्स नि डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तुन्नामु, अदि कूडा फ्रीगाने। सो इंट्रेस्ट ఉన్నవారు లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ ని డౌన్లోడ్ చేసుకోండి। ఫ్రెండ్స్, మా వెబ్‌సైట్ లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం, తప్పకుండా పార్టిసిపేట్ చేయండి। లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇచ్చాం। సో దీనికి సంబంధించి చూస్తే 2205 గురుకుల కొలువులు, సో ఇదేంటంటే తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో 2205 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది। పీజీటీ ఆర్ట్ క్రాఫ్ట్ పాఠశాలా లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు కలిపి మొత్తం 2205 ఉద్యోగాల భర్తీకి సోమవారం సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది। వీటిలో 1276 పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ పోస్టులు ఉండగా పాఠశాల లైబ్రేరియన్ 434, ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ టీచర్ 132, క్రాఫ్ట్ టీచర్ 132 పోస్టుల భర్తీకి సమగ్ర వివరాలతో కూడిన ప్రకటనను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ విడుదల చేసింది। ఆయా ఉద్యోగాలకు సోమవారం నుంచి మే 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది అంటే, సో ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట। దీనిలో 76% పోస్టులు మహిళలకే అంటూ కూడా తెలిపారు। మ్యూజిక్ టీచర్ పోస్టులకు ఎప్పుడు అంటూ కూడా ఇచ్చారన్నమాట। పీజీటీ ఆర్ట్ క్రాఫ్ట్ ఉద్యోగాల భర్తీతో పాటే 124 మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీకి సోమవారం ప్రకటన విడుదల అవుతుందని గురుకుల బోర్డు తెలిపింది, కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు, దీనికోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు అంటూ తెలిపారు। నెక్స్ట్ అప్డేట్, గిరిజన కొలువుల్లో మహిళలకు పట్టం అంటూ ఇచ్చారు। అత్యధికంగా బాలికల విద్యా సంస్థల్లోనే ఖాళీలు, ఆ కొలువులన్నీ మహిళలకే కేటాయించడంతో పెరిగిన అవకాశాలు। వెబ్సైట్లో పూర్తి స్థాయి నోటిఫికేషన్లు పెట్టిన టీఆర్ఈఐఆర్బి అంటూ ఇచ్చారు। గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల జాతరతో మహిళలకే ఎక్కువ లబ్ధి కలగనుంది। ఈ నెల 5వ తేదీన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు ఒకేసారి 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది। గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్ కాలేజీలు, గురుకుల డిగ్రీ కాలేజీల్లో 9231 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనుంది। తొలుత వెబ్ నోట్లను విడుదల చేసిన టీఆర్ఈఐఆర్బి ప్రస్తుతం పూర్తి స్థాయి నోటిఫికేషన్లు అందుబాటులోకి తీసుకొస్తోంది। తాజాగా విడుదల చేసిన 7 నోటిఫికేషన్లకు సంబంధించి 5081 ఉద్యోగాలు ఉన్నాయి। ఇందులో జనరల్ కేటగిరీలో 1062 ఖాళీలు ఉండగా మహిళలకు ఏకంగా 4019 పోస్టులు రిజర్వ్ అయ్యాయి అంటూ ఇచ్చారు। 79.1% కొలువులు వారికి అంటూ తెలిపారు। సో ఇక్కడ మనకైతే కేటగిరీల వారీగా గురుకుల పోస్టులు ఇలా ఉన్నాయి అంటూ కూడా మనకైతే లిస్ట్ అయితే ఇచ్చారనమాట। జూనియర్ లెక్చరర్ జనరల్ కేటగిరీలో 454, మహిళలకు 1470, మొత్తంగా 1924 ఖాళీలు అయితే ఉన్నాయి జూనియర్ లెక్చరర్కు సంబంధించి, లైబ్రేరియన్ జూనియర్ కాలేజీకి సంబంధించి, ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ లెక్చరర్ లైబ్రేరియన్ డిగ్రీ కాలేజీకి సంబంధించి, ఫిజికల్ డైరెక్టర్ దీనిలో మొత్తంగా 39 ఖాళీలు, ఫిజికల్ డైరెక్టర్ దీనిలో 275, పీజీటీలో 1276, లైబ్రేరియన్లో 434, క్రాఫ్ట్ టీచర్లో 88, ఆర్ట్ టీచర్కి 132, సో జూనియర్ లెక్చరర్కి 1924, ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజీలో 50, ఫిజికల్ డైరెక్టర్ జూనియర్ కాలేజీకి సంబంధించి 34, డిగ్రీ లెక్చరర్కి 793, లైబ్రేరియన్ డిగ్రీ కాలేజీకి 36, ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కాలేజీకి 39। సో ఈ విధంగా అయితే మొత్తంగా మనకి 5081 ఖాళీలకు సంబంధించి ఇచ్చారు। అదేవిధంగా మనకి ఇక్కడ గురుకుల సొసైటీల పరిధిలో పోస్టుల వారీగా నోటిఫికేషన్లు ఏ విధంగా ఉన్నాయి అంటూ కూడా లిస్ట్ ఇచ్చారనమాట। లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ డిగ్రీ కాలేజీకి సంబంధించి 868,
జూనియర్ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ జూనియర్ కాలేజీకి సంబంధించి 2008 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీకి 1276 లైబ్రేరియన్ స్కూల్స్ 434 ఫిజికల్ డైరెక్టర్ స్కూల్స్ 275 డ్రాయింగ్ టీచర్ ఆర్ట్ టీచర్కి సంబంధించి 134 క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ క్రాఫ్ట్ టీచర్కి సంబంధించి 96 సో ఈ విధంగా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ అప్డేట్ మరో 3 సమగ్ర ఉద్యోగ ప్రకటనలు సంక్షేమ గురుకులాల్లో 797 పోస్టుల భర్తీకి జారీ అంటూ ఇచ్చారనమాట తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలలో మరో 797 పోస్టులకు తెలంగాణ గురుకుల నియామక సంస్థ 3 సమగ్ర ప్రకటనలు జారీ చేసింది ఇందులో లైబ్రేరియన్ పాఠశాలల పోస్టులు 434 ఫిజికల్ డైరెక్టర్ పాఠశాలలకు సంబంధించిన పోస్టులు 275 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు 88 ఉన్నాయంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట వీటికి మే 24 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలి అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు వీటిలో మహిళలకు 640 పోస్టులు ఉన్నట్లుగా కూడా ఇక్కడైతే ఇచ్చారనమాట లైబ్రేరియన్ పాఠశాలలకు సంబంధించి సొసైటీల వారీగా జెండర్ అభ్యర్థులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి మహిళలకు ఎన్ని ఉన్నాయి మొత్తంగా ఎన్ని ఉన్నాయి అంటూ సో లిస్ట్ అయితే ఇక్కడైతే తెలిపారనమాట నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్ పాఠశాలలకు సంబంధించి కూడా మనకు లిస్ట్ అయితే ఇచ్చారు జనరల్ మహిళలు మొత్తంగా 275 ఖాళీలు ఉన్నాయంటూ తెలిపారు నెక్స్ట్ క్రాఫ్ట్ టీచర్కి సంబంధించి కూడా మొత్తంగా 88 ఖాళీలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ 27న నర్సింగ్ కొలువులపై అవగాహన అంటూ ఇచ్చారు విదేశాల్లో నర్సింగ్ కొలువుల అవకాశాలపై ఈ నెల 27న అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టామ్కామ్ ఒక ప్రకటనలో తెలిపింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట అయితే ప్రధానంగా జర్మనీలో నర్సింగ్ కొలువుల అవకాశాల గురించి దీనిలో వివరించనున్నారు అంటూ ఇచ్చారు వివరాలకు ఇక్కడైతే మనకు నెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు నెంబర్లను సంప్రదించాలి అంటూ తెలిపారు నెక్స్ట్ సిట్ నివేదిక పరిశీలించాక తగిన ఉత్తర్వులు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట దీనికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ లీకేజీ నిందితుల్ని తేల్చేందుకు ఇంత టైమా టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ దర్యాప్తుపై హైకోర్టు ఫైర్ అంటూ సో ఈ విధంగా తెలిపారనమాట ఇంత సమయం ఎందుకు అంటూ కూడా మనకైతే తెలిపారు నెక్స్ట్ నెలన్నర అయినా కూడా ఫలితం లేదు అంటూ కూడా దీనికి సంబంధించి ఇచ్చారనమాట టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో సిట్ తీరును తప్పుబట్టిన హైకోర్టు ఏం చేయాలో 28న నిర్ణయిస్తామన్న ధర్మాసనం అంటూ కూడా ఇచ్చారు దీనిలో 40 మందిని విచారించామంటూ కూడా సో ఇక్కడైతే ఇచ్చినట్లుగా అయితే తెలిపారనమాట నెక్స్ట్ అప్డేట్ పేపర్ లీక్పై హైకోర్టులో విచారణ సిబిఐకి అప్పగించాలన్న పిటిషన్ తరఫున న్యాయవాది అవసరం లేదన్న అడ్వకేట్ జనరల్ ఈ నెల 28న తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు అంటూ 28వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ సిట్ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమంటూ మనకి ఇక్కడైతే ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దర్యాప్తులో పోలీసుల పనితీరును శంకించలేమంటూ ఇచ్చారు పరీక్షల రద్దు వాయిదా సబబే అంటూ కూడా తెలిపారు రాష్ట్ర సర్కార్కు హైకోర్టు సమర్థన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిటిషన్పై విచారణ అంటూ కూడా ఇక్కడైతే తెలిపారనమాట నెక్స్ట్ అప్డేట్ జర్మనీలో నర్స్ ఉద్యోగాలకు 27న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా సో దీనికి సంబంధించి అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ జేఈఈ మెయిన్ 2 తుది కీ విడుదల అంటూ ఇచ్చారు రాష్ట్రం నుంచి ఒకరికి 300 మార్కులు అంటూ కూడా ఇచ్చారనమాట జేఈఈ మెయిన్ 2 తుది కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది ఫలితాల ప్రకారం రాష్ట్రానికి చెందిన సింగరాజు వెంకట కౌండిన్య 300 మార్కులకు 300 మార్కులు సాధించారు ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు జేఈఈ మెయిన్ 2 ఎగ్జామ్ నిర్వహించగా ఈ నెల 19వ తేదీన ప్రాథమిక కీ విడుదలైన విషయం తెలిసింది అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారనమాట అదేవిధంగా ఫైనల్ కీలో 24 మార్పులు అంటూ కూడా ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ డిగ్రీ చదువుతూనే నెలకు 10,000 జీతం అంటూ ఇచ్చారు
స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు 103 కాలేజీల్లో అందుబాటులోకి. వారంలో 3 రోజులు ఇంటర్న్షిప్. పరిశ్రమలతో అనుసంధానం. సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సహకారం. వీసీలతో అధికారుల వీసీ. 28న మరోమారు సమావేశం అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారనమాట. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడైతే ఇచ్చారు. నెక్స్ట్ విద్యా ఉద్యోగ సమాచారంలో ఏపీపీఎస్సీలో 21 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. అప్లై చేసుకోవడానికి 16 లాస్ట్ డేట్. నెక్స్ట్ తెలంగాణ గురుకులాలలో 868 డిగ్రీ లెక్చరర్ పీడీ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి అప్లై చేసుకోవడానికి 17వ తేదీ లాస్ట్ డేట్. నెక్స్ట్ ఎన్టీపీసీ లిమిటెడ్ 152 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లై చేసుకోవడానికి 5వ తేదీ లాస్ట్ డేట్. నెక్స్ట్ బీఎస్ఎఫ్లో 247 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 4వ తేదీ జూన్ అనేది రాత పరీక్ష తేదీ అనమాట. అప్లై చేసుకోవడానికి 12వ తేదీ మే లాస్ట్ డేట్. నెక్స్ట్ ఎస్వీఎన్ఐటీఏఆర్లో 77 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నెక్స్ట్ బీఐఎస్లో 14 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నెక్స్ట్ బీఎస్ఎఫ్లో 247 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి. నెక్స్ట్ తెలంగాణ గురుకులాలలో 1276 పీజీటీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లై చేసుకోవడానికి 24 లాస్ట్ డేట్. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 4వ తేదీ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.